పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. ఇప్పటిదాకా లైవ్ చూసాం, ఇక మిగతా డీటెయిల్స్ లోకి వెళ్దాం. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసినట్టు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. కర్ణాటకకు చెందిన మార్గరెట్ ఆల్వా కేంద్ర మంత్రిగా పనిచేశారు. గోవా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసినట్టు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. కర్ణాటకకు చెందిన మార్గరెట్ ఆల్వా కేంద్ర మంత్రిగా పనిచేశారు. గోవా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ఎవరి మార్గరెట్ ఆల్వా, అసలు ఆవిడని ఎంపిక చేయడంలో విపక్షాల స్ట్రాటజీ ఏంటి? విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను నిర్ణయించారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో విపక్షాలన్నీ కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సమర్థిస్తోంది. మార్గరెట్ ఆల్వా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, లాయర్ గా పనిచేశారు. అలాగే 2 సార్లు గవర్నర్ గా కూడా 2 రాష్ట్రాలకు, ఇటు హిమాచల్ ప్రదేశ్ కి, రాజస్థాన్ కి 2 రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఒకసారి ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆమెకుంది. సో ఆ నేపథ్యంలో చాలా అనుభవశాలి అయినటువంటి మార్గరెట్ ఆల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించినటువంటి పరిస్థితి, ఇదివరకే బీజేపీ సైతం ప్రస్తుతం గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి జగదీప్ ధన్కర్ ను నిన్న సాయంత్రం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వాను విపక్షాలన్నీ కూడా తమ అభ్యర్థిగా ప్రకటించాయి. ప్రధానంగా ఇది వ్యక్తికి సంబంధమైనటువంటి సమస్య కాదు. ఇందులో పార్టీ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, సిద్ధాంతాలకు అగెనిస్ట్ గా తాము ఈ పోరాటం చేస్తున్నామని విపక్షాలన్నీ కూడా ప్రకటిస్తున్నాయి. ఇటువైపు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. సంఖ్యాపరంగా చూస్తే ఈ విపక్షాలకు పెద్దగా బలం లేదు, విపక్షాల అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం లేదు. కానీ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగానే తమ ఈ పోరాటం ఉంటుందనేది వీరందరూ స్పష్టం చేస్తున్నారు. సో అందులో భాగంగానే మార్గరెట్ ఆల్వాను బరిలో నిలిపారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.